చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివార్లోని ఎజీ స్నాక్స్ కంపెనీ ముందు కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదంటూ సుమారు 300 మంది కార్మికులు చిన్నశంకరంపేట నార్సింగి రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివార్లోని ఎస్జీ స్నాక్స్ కంపెనీ ముందు కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదంటూ సుమారు 300 మంది కార్మికులు చిన్నశంకరంపేట నార్సింగి రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. 12 గంటల పని ఒత్తిడి పెరుగుతోందని, పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా కూలీలను సైతం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిశ్రమలో పని చేయించుకుంటున్నారని, అదేవిధంగా కనీస సౌకర్యాలు కూడా లేవని పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఎస్ సుభాష్ గౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. అనంతరం ఆందోళన చేపట్టిన కార్మికులకు కామారం సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్, అంబాజీపేట పాలకవర్గ సభ్యులు, కామారం తాండా పాలకవర్గ సభ్యులు మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని, పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని, అదేవిధంగా మైనర్ యువకుల చేత పనులు చేయించుకుంటున్నారని, లేబర్ యాక్ట్ ప్రకారం వారికి పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని కోరారు. కంపెనీలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పనికి తగ్గ వేతనాలు కల్పించకపోతే ఆందోళనను మరింత ఉధృత చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు కామారం గ్రామ శివారులో ఉన్న ఎస్జీ స్నాక్స్, పార్లేజీ హల్దీరామ్కు స్నాక్స్ సప్లై చేసేటటువంటి ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీలో పనిచేసేటటువంటి కార్మికులు సుమారుగా 200 నుంచి 300 మంది ఈరోజు కామారం ఎక్స్ రోడ్ మీద వాళ్ళకు కనీస వేతనాలు అందడం లేదంటూ, మరి సౌకర్యాలు లేవంటూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించడం లేదు, శ్రమ దోపిడీ అవుతుంది, ఒకసారి బతిమలాడిన కంపెనీ యజమాని వినిపించకపోవడం వల్ల ఈరోజు కామారం ఎక్స్ రోడ్ యందు అందరూ కూడా కార్మికులు బయటాయించి వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. అన్నం తింటప్పుడు ఒక గంట టైం ఇస్తారు, అర్ధగంట తప్పించేది ఒక వెనుక ముందు అయితే మాకు కథ మనం నిన్న రాసి పెడతాం, రాసి పెట్టి ఫస్ట్ కట్ తీయసాం. हम लोग के यहाँ पर 12,000 का तनख्वाह दिया जाता है, 400 के रोज जोर महीने का, जिसमें हम लोग का 3,000 रुपया काट लेते हैं जब खाना हम लोग खाते हैं, 3,000 रुपया 3,500 तक काट लेते हैं, उसमें से हम लोग को 9,000 रुपया बचते हैं, 9,000 में हम लोग का 501,000 रुपया तेल साबुन महीने का, जिसमें सबका कितना गुटखा हो जाता है, मतलब शराब है, शराब कितना लोग पी लेते हैं, बुरा देते हैं. नमस्ते. वो आधा घंटा का टाइम मिलता है खाना खाने का, हम लोगों का जाते हैं रूम पता आधा घंटा से 40 मिनट 45 मिनट हो जाते हैं, वो भी बोलते हैं. जब पेमेंट का समय आते हैं सबका हाजिरी देखते हैं, कितना समय कितना ही आदमी आया कितना आया, वो देख के हम लोग का पेमेंट काट के देते हैं. అతలు పోతే అమ్మ ఏమి అని అడుగుతాడు, లేడీస్ బాత్రూమ్ లో పోతే అమ్మ ఎక్కడ అంటారు సార్.